జాతీయ రాజకీయాలను ప్రభావితమయ్యేటువంటి ఒక సక్రియ భాగమైనటువంటి బీజేపీ పూర్తి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి మన నాయకుడు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాను. దీంట్లో కేసీఆర్ పాత్ర ఉందా?
కేటీఆర్ పాత్ర ఉందా? వీళ్ళ ప్రమాయం ఏమైనా ఉందా? ఆ రోజు నేను అభివృద్ధి చేస్తే ఒక విజన్ ఇచ్చే ముందుకు పోతే తొమ్మిదేళ్లలో దీనికి ఒక షేప్ వచ్చింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అడ్డం పెట్టకుండా సుజావుగా అభివృద్ధిని కొనసాగించారు. కాబట్టి ఇది ఒక మహానగరంగా తయారైంది. తెలుగు జాతి కోసం ఆ రోజు రాత్రి రోడ్లో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి కాలు నగరపడిగా వైఎస్ చేతితో పెట్టుకొని మోసా అభివృద్ధి చేశారు. ఈరోజు అడుగుతున్నా మీరు చెప్పండి, 4.5 సంవత్సరాలైంది కేసీఆర్ ముఖ్యమంత్రి, ఏ క్రమంలో ఒక్క ఫ్లైఓవర్ కట్టారా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఒక హైటెక్ సిటీ కట్టారా? నాకు ఆధారం అడుగుతున్నా. ఒక సైబరాబాద్ నిర్మాణం చేశా, అవునా కాదని అడుగుతున్నా. ఒక ఐఎస్పీ తీసుకొచ్చా, అవునా కాదని మనం అడుగుతున్నా. కృష్ణా నేను తీసుకొచ్చా, అవునా కాదని మనం అడుగుతున్నా. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. కేసీఆర్ గారు, మీరు 4.5 సంవత్సరాల్లో ఒక్క పని మీరు చెప్పగలిగే ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది, ప్రగతి భవన్ కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టారు. ఇది మీరు సాధించిన ప్రగతి అవునా కాలక్రమంలో? నేను ప్రజల కోసం ఆస్తులు తెస్తే నన్ను అంటారు హైదరాబాద్లో నేనే కట్టానని చెప్పాలని. కులే కుతుబ్షా కట్టారు కానీ నేను కట్టలేదు. నేను కట్టింది సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇది శాశ్వతంగా తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు ఇది తెలుగు వారి గుండెల్లో ఉండేది. ఈ సైబరాబాద్ అని కూడా నేను తెలియజేస్తున్నా. మోడీ షా ఇద్దరు ఏంటమ్మా, ఇద్దరు జోడి ఎంత భయంకరమైందంటే దేశాన్ని భ్రష్టు పట్టించారు. అవునా కాదా? పెద్ద నోట్ల రద్దు, ఇవాళ మీకు డబ్బులు వచ్చాయండి బ్యాంకులకి, ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా? బ్యాంకుల్లో డబ్బులు దొరుకుతున్నాయా? బ్యాంకుల విశ్వసనీయత పోయి అసలు డబ్బులు దొరికే పరిస్థితి లేదు. జిఎస్టీ పెట్టారు, దీనివల్ల చిన్న చిన్న రైతులు వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో మీరు ఒకసారి చూస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. నేను ఉద్యోగాలు ఇచ్చాను, మోడీ గారు ఏమైనా ఇచ్చారు ఉద్యోగాలు తమలో అడుగుతున్నా. అంతమునుపు కాంగ్రెస్ స్థానంలో 9% 10% ఆర్థిక అభివృద్ధి ఉంటే 7% తగ్గిపోయింది, 6% తగ్గిపోయింది. రూపాయి విలువ పడిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి. ఇంకొక పక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రత్యేక హోదాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసేటప్పుడు చెప్పారు, విభజన చట్టంలో హామీలు పెట్టారు. తెలంగాణకు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐఆర్ కానీ, ఇవన్నీ ఆర్థిక యూనివర్సిటీ అన్నీ ఇస్తారన్నారు. ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగారా తమ్ముళ్ళు ఈ టీఆర్ఎస్ మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకన్నా ప్రత్యేక హోదా ఇవ్వండి ఇవ్వాలి అని అన్నారు. నేను కూడా నమ్మా ఏదో ఇంట్లో మార్పు వచ్చేసిందని. నరేంద్ర మోడీ చెప్పారు నాకు పరిపక్వత, కేసీఆర్కి మెచ్యూరిటీ ఎక్కువ ఉందంట. ఎప్పుడు తమ్ముడు నరేంద్ర మోడీ సీఎం అయింది 2002, నేను సీఎం అయింది 95. నేను